కొన్ని సాగండి. అరే రి ఉమ్మా దా గేట్ దగ్గరికి రండి. బిహెచ్ఎల్ నుంచి వచ్చిన మంజుల సంధ్య అక్కడికి వెళ్ళాలి. మీరు ఎక్కడున్నా వచ్చి గేట్ దగ్గర మనుషులతో మీరు ఉన్నారు, అధికంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గేట్ పక్కన కూడా దయచేసి అక్కడ కూడా కొంచెం మెయిన్ గేట్ పక్కన కూడా క్యూ లైన్ ఎంట్రన్స్ అక్కడ బయటికి పోయే గేట్ దగ్గర ఆ చెట్టు దగ్గర అక్కడ వెయిట్ చేయండి. లేబర్ సంఖ్యలు శ్రీనివాస్ గారు విజయవాడ మీ వాళ్ళు ఎగ్జిట్ గేట్ దగ్గర బయట వెయిట్ చేస్తున్నారు. మేము కరీంనగర్ నుండి వచ్చాము. కరీంనగర్ సింగపూర్ దగ్గర నుండి మేము ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడే స్టార్ట్ చేసాము. దర్శనం అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. బాగానే ఉంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఈసారి. అక్కడ స్నానాల ఘట్టం దగ్గర కూడా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. మేము ఒక 3 గంటలలో అవుతుంది అనుకుంటున్నాం, కానీ తొందరనే అవుతుందని భావిస్తున్నాం. మరి ఇప్పుడైతే దాదాపుగా తక్కువనే ఉన్నారు. తల్లి పిల్ల గద్దెకి వచ్చే వరకు 31st వరకు అయితే ఎక్కువ మంది అవుతారు కావచ్చు అనుకుంటున్నాం. కాటరం నుంచి వచ్చాము, జంపడం వల్ల సాధిద్దాం అనుకున్నాము, కానీ యాక్చువల్లీ వాటర్ ఫ్లోటింగ్ లేదు. వాటర్ మొత్తం పంపుల ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తృప్తి ఎంపీయట్లేదు, ఎందుకంటే జంపడం వల్ల స్నానం చేయాలనే ఆచారం ఉంది, కానీ ఆర్టిఫిషియల్ అయిపోతుంది స్నానం చేయడం కూడా. భక్తులది ప్రస్తుతానికి మామూలుగా ఉన్నట్టుంది, కాకపోతే ఏంటంటే ఇక ముందు పెరుగుతుంది కాబట్టి వాటర్ వదిలితే బాగుంటుంది అనుకుంటున్నాం. రెండవది ఏంటంటే టాయిలెట్స్ కూడా సౌకర్యవంతంగా లేవు, శుభ్రత అనిపించట్లేదు. కాబట్టి కొంచెం ముంజాగ్రత్తగా టాయిలెట్స్ కూడా క్లీన్గా ఉంచడం చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో అపశుద్ధత బాగుపడుతుంది. కొంచెం రోడ్ సైడ్ కూడా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, కొంచెం ట్రాఫిక్ కూడా క్లియర్ చేసింది, వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మేము కోరుతున్నాం.